Hi friends, welcome to our channel. Balaya garito cinema vere level lo untundi antunna Anilravipudi. Friends, Balakrishna gari movie updates ku sambandhinchina vivaralu telusukovadaniki kinda description lo website ku sambandhinchina link ivvadam jarigindi. Interest unna varu okasari chudagalaru. Ika vivarallloki velthe Rajamouli Kortala tarvata intavarku abajaya merugani darshakudiga Anilravipudi kanipistaru. తన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే సంభాషణలు సమకూర్చుకోగలిగిన సమర్థులైన దర్శకులలో ఆయన ఒకరు. త్రివిక్రమ్ మాదిరిగానే తన కథల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా చూసుకుంటారు. ఇక కథాకథనాలు ఏవైనా వినోదమే ప్రధానమైనట్టుగా ఆయన సినిమాలు సాగుతుంటాయి. ప్రస్తుతం ఆయన F3 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆల్రెడీ ఆయన బాలకృష్ణ గారికి కథను వినిపించడం, బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. గోపిచంద్ మలినేని ప్రాజెక్టు తర్వాత అనిల్ రావిపూడితో తన సినిమా ఉంటుందని బాలకృష్ణ గారు కూడా చెప్పేశారు. అందువలన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలవుతున్నాయి. అయితే బాలకృష్ణ గారి 100వ సినిమా సమయంలోనే ఆయనకి వినిపించిన కథనే అనిల్ రావిపూడి ఇప్పుడు చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి స్పందించాడు. అప్పట్లో నేను బాలకృష్ణ గారి కోసం రామారావు గారు అనే కథను సిద్ధం చేసిన మాట నిజమే. కానీ నేను ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలనుకున్న సినిమా మాత్రం అది కాదు. ఎప్పుడో రాసుకున్న కథలను ఇప్పుడు వర్కౌట్ చేయలేం. మార్కెట్ను బట్టి, అభిమానులు ఆశించే అంశాలను బట్టి, హీరోల అభిప్రాయాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త కథలను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా నేను బాలయ్య గారి కోసం కొత్తగా రెడీ చేసుకున్న కథ ఇది. ఇది బాలయ్య గారి క్రేజ్కి, ఆయన స్టైల్కి, ఆయన స్థాయికి తగిన కథ. బాలకృష్ణ గారి సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఆయన మాస్ యాక్షన్కి నా మార్క్ కామెడీ టచ్ కూడా ఉంటుంది. ఇంతవరకు తెరపై కనిపించిన బాలకృష్ణ వేరు, ఈ సినిమాలో నేను ఆయనను చూపించే తీరు వేరు. టైటిల్ దగ్గర నుండి బాలయ్య లుక్ వరకు ప్రతి విషయంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఆయన అభిమానులకు అన్ని రకాలుగా సంతృప్తి కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ అనిల్ రావిపూడి గారు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.